నువ్వు భయపడిపోయి నువ్వు గీసుకుని నువ్వు కొట్టించుకుని నీ డైరెక్షన్తో ఇదంతా ప్రీ ప్లాన్డ్గా మీరు చేశారని ప్రజలు అంటున్నారు మీరు డ్రామాలు ఆడుతున్నారు దీన్ని కట్టిస్తానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ విధంగా కూడా సింపతి సంపాదిస్తారు అని మీ యొక్క ఆలోచన అని చెప్పి పబ్లిక్ అనుకుంటున్నారనే విషయాన్ని మీ ద్వారా మరి వైఎస్ఆర్ నాయకులకు కూడా చెప్తున్నా ఈయన ఏం చెప్పాడో వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ వంది మాగదలు అందరూ కూడా ఇదే పాఠాన్ని తిప్పి తిప్పి చెబుతున్నారు అంతే తప్ప ఆయన అయితే మాత్రం నోరు పట్టలేదు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఈ తగిలినటువంటి గాయం రాయి దెబ్బని మేమెవరూ నమ్మటం లేదు ఎక్కడా కూడా స్పష్టంగా ఆ విజువల్స్ అనేది ఏటీవీ వాడు వేయలేకపోతున్నాడు ఏదో గుర్తున్నట్లుగా ఏదో గాల్లో కనపడి కనపడినట్లుగా వెళుతూ ఉంది దానికి ఏదైనా వెళుతుంటే రాయి రాయి ఎక్కడ మొదలైందో అది ఎలా ట్రావెల్ అవుతుందో దానికంతా వృత్తాకారం గీసి రెడ్ మార్కింగ్ వేసి యారో గుర్తేసి చూపించేటువంటి టీవీలో వాళ్ళు మీకు ఎగిటివ్ రావట్లేదా లేకపోతే చూపించడం రావట్లేదా మర్చిపోయారా అని అడుగుతున్నా అవన్నీ బయట పెట్టాలి కదా మీ దగ్గర నిజమైనటువంటి వాస్తవాలే ఉంటే దీని మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని ఒక డ్రామాగా భావిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎల్లంపల్లి గారి గురించి నేనేమి కొత్త వర్షం చెప్పటల్లా నేను విజయవాడ వచ్చి ఆ టీ స్టాల్ ఆగితే టీ స్టాల్ కాడమనుకుంటున్నారు జగన్కి ఈ వైర్ వేసిన పెద్దది వేస్తే దానికి బైండింగ్ వైరుండి గీసుకుపోయి ఆయన కోపం వచ్చి ఎట్లాగైనా చేసేదని ఇట్లా మోక చేత్తో గుద్దితే ఎల్లంపల్లి గుడ్డి బదులైంది అని జనం అనుకుంటున్నారయ్యా నేనేమన్నా ఎల్లంపల్లి నాకు చెప్పాడా నేను ఎల్లంపల్లితో మాడాన నాకేం తెలియదు జనం అనుకుంటున్న మాటనే ఇప్పుడు మీ దృష్టికి తీసుకొని వచ్చా ఈ వెర్షన్ కూడా జనంలో పోతుంది ఇది మట్టి కరెక్ట్ అని అంటున్నాను అది వాస్తవం నేను అంటున్నా అది వాస్తవం కాదనేది ఎల్లంపల్లి గారో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి మాకేం తెలుస్తుంది వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన బస్సులో సంఘటన ఓకేనా అసలు ప్రాణాపాయం ఉండటానికి ఏం జరిగిందని ప్రాణాపాయం ఉంటుంది ప్రాణాపాయం ఏమీ లేదు డ్రామా ఆడింది ఆ డ్రామాను రక్తిగట్టించడానికి ప్రజల్లో సింపతిని క్రియేట్ చేయడానికి వాళ్ళ బాబాయిని చంపే ఒక డ్రామా ఆడాడు ఆడ సొంత బాబాయిని వాళ్ళ చెల్లి ఎలా గీపెడుతుందో చూస్తున్నాం కదా మనం ఎలా గీపెడుతుందో పాపం సొంత చోదరి చిన్నాయన కొడుకు కూతురు అయితే ఏంటి వాళ్ళ తోడబుట్టింది అయితే ఏంటి చెల్లి చెల్లే కదా ఆమె రోదనే ఆయన చెవులకి ఎక్కట్ల ఇంకెవరు దక్కుద్దు ఆయనకి అవన్నీ ఈరోజు విజయం గారు కూడా మరి కొడుకుతో పాటు మరి ఈ రోజున తిరగాల్సినటువంటి ఆమె అమెరికా వెళ్ళిపోయిందని అంటున్నారు మనకైతే తెలియదు కానీ మరి ఆమె కూడా ఆడ బాబాయ్ లాంటి విషయాలు ఏదన్నా జరిగి భూమి మీద ప్రాణం లేకుండా పోతాయమన భయంతో వెళ్ళిపోయిందా ఎందుకు కూడా ఒక అనుమానం ఎందుకంటే కొడుకు అధికారం కోసం అంత తాపత్రపడుతూ ఉంటే ఈమె ఇప్పుడు సడన్గా అమెరికా వెళ్ళేంత అవసరం ఏమొచ్చిందనేది కూడా జనం అనుకుంటా ఉన్నారు జనం అనుకునే మాటలే మీకు చెప్తున్నా ఇవన్నీ కూడా డ్రామాలు సొంత బాబాయ్ని చంపిన ఇప్పుడు అరెస్ట్ చేపిలా ఈ పోలీసు వ్యవస్థకి పవర్ లేదు ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి కర్నూలులో హాస్పిటల్లో పెట్టి ఏ రకమైనటువంటి డ్రామాలు ఆడారో మన అందరం చూసాం ఇప్పుడు భాస్కర్ రెడ్డిని బయటికి వెళ్ళమంటే నాకెందుకు నేను బయటికి వెళ్ళాలంటున్నానంట అంటే భాస్కర్ రెడ్డిని కూడా దీనిలో కార్యక్రమంగా చంపేసి పాడేస్తారేమో అనేటువంటి భయం భాస్కర్ రెడ్డి కూడా ఉంది అనేది అనుమానం కలుగుతూ ఉంది ఈ రోజున రేపు జరగడానికి జరిగి ఎవరన్నా పోయినా వీళ్ళ యొక్క రాజకీయం కోసం మనం ఏం ఆశ్చర్యపడక్కర్లా వాళ్ళకి చంపడం అనేది వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య ఒకళ్ళ కాదు ఈ రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలు వాళ్ళ యొక్క అధికార దాహానికి బలైపోయారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం నా మట్టికి నా మీద నలభై ఒక్క కేసులు ఏ తప్పు చేయకోకుండా పెట్టాడు నేను నా కుటుంబం నా అభిమానులు నా పార్టీ వాళ్ళు పడింది నాకు తగిలింది గాయం నేను నాకు పడింది గాయం మీకేం పడింది గాయం చిన్న గీత గీసుకుని షోయింగ్ చేస్తాం తప్ప నాటకాలు ఆడతాం తప్ప కథను రక్త కట్టిద్దామని చూస్తున్నారు కానీ మీకు నోకలు చెల్లినే మీరు ఆ యొక్క రక్త కట్టించేటువంటి పాత్రలనే మీ పాత్రలు నమ్మే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజానీకం లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ నూటికి నూరు పాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే వాళ్ళ నాళ్లే నమ్మలేనటువంటి అభద్రతాభావంలోకి వెళ్ళిపోయారు లేకపోతే విజయం గారు ఎందుకు వెళ్ళిపోద్ది ఏ పొద్దున ఏమైనా జరగచ్చు వీళ్ళ సంపతి కోసం వీళ్ళే చంపించేసి చంద్రబాబు గారు చంపించారని చెప్తాం రాయి తగిలితే చంద్రబాబు గారు వీళ్ళింట్లో కుక్క ఏం లేకుండా కుక్క ప్రెగ్నెంట్ అయ్యి ఉండి అది వేలు లేకుండా అడ్డం పడిపోతే కూడా దీనిలో చంద్రబాబు గారు కుట్ర అంటారు అంత దిగజారునటువంటి రాజకీయం తయారు చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల డైరెక్షన్ ఈయన నటన ఆహా నటీనటులు ఏ విధంగా ఉన్నారా ఇంకెన్నాళ్ళో లేదు వీళ్ళకి కాలం చెల్లింది అది దగ్గరలో ఉన్నాయి అధికారం దూరం కావటానికి వీళ్ళకు కూడా ఆస్కార్ అవార్డుల కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్పనిసరిగా వీళ్ళకు కూడా అలాంటి అవార్డులు వస్తాయి భాస్కర్ అవార్డులు త్వరలోనే వీళ్ళు వాళ్ళని చెప్పలేమండి ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులు అవ్వచ్చు లీడర్లు అవ్వచ్చు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్రాణాల్ని వాళ్ళు కాపాడుకోకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క అధికారం కోసం ఎవరైనా బలవచ్చు ఎవరైతే పోతే సింపతి వస్తుందని భావిస్తారో అనుమానం రాకుండా ఉంటుందో వాళ్ళు లేచిపోతారు సొంత బాబాయే లేచిపోయినప్పుడు ఇంకెవరు లేచిపోతారని అడుగుతారు అడుగుతారేంటనే అమాయకంగా సొంత బాబాయే లేచిపోయాడు వీళ్ళ రాజకీయ దాహం కోసం దాంట్లో ఏ నో డౌట్ ఇప్పుడు మన సునీతమ్మ గారిని శరమలు ఏమన్నా మనం చెప్పమంటే చెప్తున్నారా నిన్ను బుధాన్ మీద ఎత్తుకుని తిప్పేరాళ్ళు నువ్వు జైల్లో ఉంటే పదహారు నెలలు నీ పార్టీని నడిపిందామే పాదయాత్ర చేసి అడ్మంటామే మాట్లాడుతుంది దానికి సమాధానం చెప్పలేరు పిల్లలు దానికేం సమాధానం చెప్పలేరు నిజంగానే గాయం జరిగిలింది మూడు గంటల వరకు ఎందుకు నువ్వు హాస్పిటల్కి రాలా నువ్వెందుకు దాన్ని కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేసావు ఆ సీక్రెసీ ఏంటి ఇంత పది మంది డాక్టర్లను పెట్టుకుని ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే కూడా అంతమంది డాక్టర్లు ఉండరు ఎవడో అంత యూనిఫామ్ వేసుకుని ఏదో పెద్ద జరగలని జరిగిపోయినట్టు అయితే ముఖ్యమంత్రి గారికి ట్రీట్మెంట్ చేయటం ఎలర్ట్ ప్రదర్శించడంలో తప్పు అని అంటులా ఆయన మనందరికీ ఒక ముఖ్యమంత్రి ఆయనకి రాజ్యాంగపరంగా వచ్చినటువంటి పదవి ఆ పదవిని గౌరవించాలి కానీ ఇంత ఓవరాక్షన్ ఎందుకు అంటున్నా చిన్న గాయమే తగిలింది మీరెవరికి కంగారు పడాల్సిన అవసరం లేదు ఇది ఎలా జరిగిందో దురదృష్టం నేను ఎవరిని మీద నేను చెప్పాలి చెప్పాలిగా నువ్వు నీకు ఏ రకమైనటువంటి దుర్బుద్ధి లేకపోతే మా మీద ఎందుకు పడేడుతున్నారు మా పార్టీ దొరికిందో మీకు ఎవడో గాలి రాయి చేసాడో అనుకోవచ్చుగా నిజంగా రాయి రాయి గాయమే అయి ఉంటే ఇది నిజంగా రాయితో కానీ వేరే దాంతో కానీ గాయమే అయి ఉంటే డీజీ తప్పకుండా విధుల నుంచి తప్పుకోవాలి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయింది వాళ్ళు తప్పుకోవాలి ఎలక్షన్ కమిషను వెంటనే వాళ్ళ మీద చర్య చేపట్టాలి మళ్ళీ వేరే వాళ్ళని అపాయింట్ చేసి దీని మీద ఆరు బృందాలని వేసామని సిపి చెప్తున్నాడు కదా ఆరు కాకపోతే పదేయి ముద్దా ఏమన్నా పట్టుకురా ఎగ్జామిన్ చేయి నువ్వు వేసిన రాయని సీచ్ ఏమీ లేకోకుండా ఊరికినే డ్రామాలు వేస్తా కొడుకట్టి ఎంత పొదునుగా ఉంటుంది ఎంత పొదునుగా ఉంటుంది నీకేమో తెలుసా కొడుకట్టి గురించి సజ్జలా ఓ చెప్తున్నావు కౌరులు అది ఉండేది అంగుళు మా ఉంటే అంగుళు ఉన్నారా దాని ఏడలు పెంత నీకేమో తెలుసా కొడుక తో ఆంధ్రప్రదేశ్లో ఉరికిన కౌరులు చెప్పి మబ్బి పెట్టి మాటలు చెప్పి తప్పించుకుంటాం కాదు అడెవుడో గీశాడని చెప్పి ఐదేళ్లు యాగి చేశారు మమ్మల్ని నిన్న కాక మొన్న కానీ పాపం బయలు బయటికి రాలా ఏదో తెలుసో తెలియకో నీకు సంపతి రావడం కోసం నువ్వు ముఖ్యమంత్రి కావడం కోసం మ్యాచ్ ఫిక్సింగో ఏంటో మాకు తెలియదు ఆడు గీసిన మాట నిజమని తేలింది జైల్లో పెట్టారు దాకా బయటికి రాకుండా చేసింది మీరు కదా అసలు ఉంటే కదా కురుచడానికి అసలా రాళ్ల వర్షం కురిస్తే కదా ఇదంతా డ్రామా అంటుంటే ఇది పెద్ద డ్రామా డ్రామా కాకపోతే ముఖ్యమంత్రి గారి మీద రాయి పడింది ఆ రాయి వెళ్ళంట ఈయన తగిలింది కాకుండా పక్కన వచ్చి ఎల్లంపల్లి గుడ్డి కూడా పగిలిపోయిందంట సజ్జలు చెప్పాలయ్యా ఏం చెప్పినా ఏది చెప్పినా నమ్మారు కదా అని ఐదేళ్ళు జనం ఇంత చెవులో పూలు పెడతారా మీరు చెప్పండి రాయి నిజంగానే తగిలింది ముఖ్యమంత్రి గారికి ఆ రాయొచ్చి పక్కన ఎల్లంపల్లి తగిలి ఎల్లంపల్లి గుడ్డు బయలుపోయింది అంటే ఏ అంత ఫోర్స్ సెట్ అవుతుంది మళ్ళీ తగిలింది ఇక్కడ అక్కడి నుంచి ఇలా కింద పడుతుందా మళ్ళీ పక్కకి డైరెక్షన్ మారుద్దా మారిందే అనుకుందాం గుడ్డు బయలుపొద్దా ఇది వైర్తో కట్టిన ఆ దండకే వేసేటప్పుడు గీసుకుంటే గాయం అయితే ఆ గాయాన్ని ఏ రకంగా మైలేజ్ పొందాలని ఆలోచించి బస్సులోకి వెళ్ళి ఒక కుట్ర చేసి ఆ కుట్రని ఈ రకంగా బయట పెడితే ఆ కుట్రలోనే వైరు చూసుకోవద్దా అటువంటి దండే పెద్దామని మోగ చేత్తో గుద్దాడు అని అన్నాడు ఎవడు ఇక్కడ ఎక్కడ టీ స్టాల్ కాడ ఆ మోగ చేతితో గుద్దితేనే కనుగో గను గుడ్డుకు దెబ్బ తగిలింది జగన్ గుద్దిని గుద్దులే అన్నారు అది జగను ఎల్లంపెల్లో చెప్పాలి లేదా బస్సులో ఉన్నాడు ఎవడని చెప్పాలి మనకి తెలియదు కదా ఎవరు కొడితే ఎవడ దాకా గాయమైందో ఇది రాయి దెబ్బో ఎయిర్ గన్ దెబ్బో అనేది కూడా వాళ్ళే బయట పెట్టాలి వాస్తవాల్ని అసలు ముఖ్యమంత్రి గారి మీద బస్సులో ఉండగా రాయి తగిలింది ఆ రాయి బస్సులోనే పడద్దుగా పని బస్సు పక్కన పడద్దుగా ఇదిగో ఈ రాయి తగిలిందని తీసుకొచ్చి చూపించాలిగా దాన్ని మీ టీవీ వాళ్ళు అదే పనిగా ఎత్తారు ఇదిగో రాయా ఇదిగో రాయని ఎప్పుడు చూపించండి సాక్షి కంటే కనపడలేదు మిగిలిన మీకు కూడా కనపట్లేదా నిజంగా రాయి ఉంటే ఏదైనా స్పష్టత ఉండాలి ఓకే ఉన్నా మరి ఇంకా ఏమైనా అడుగుతారా ఎదమ్ముడు